విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ముద్దానపేట గ్రామానికి చెందిన ముద్దాన చిన్నమ్మలు మనాపురం నుంచి నడుచుకుంటూ ముద్దానపేట వస్తుంది. అయితే మార్గ మధ్యలో పట్టపగిలే మహిళా మెడలోని గొలుసు కోసం దుండగుడు మెడపై కత్తితో దాడి చేసి గొలుసు తెంపుకుని పరారయ్యాడు. ఈ పెనుగులాటలో తీవ్రంగా గాయపడిన చిన్నమ్మలు సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి పేరు కామయ్య, భర్త పేరు రమణ, ఏజ్ అబౌట్ 42 సంవత్సరాలు. వీడు నిన్న విజయనగరం వాళ్ళ మరిదింటి హైదరాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ ఈ పనులు చేసుకొని ఆవిడ మరి లక్ష్మి ఇద్దరు వెళ్ళారు. ఆవిడ లక్ష్మి అని అదే గ్రామానికి సంబంధించి వీటికి వరస వదిన ఇద్దరు కలిపి గ్రామం వెళ్ళి అది విజయనగరం వెళ్ళి ఆ పనులన్నీ ఇంటి పనులన్నీ ముగించుకొని దాదాపు పదిప్పుడు విజయనగరంలో బయలుదేరి బస్సు పైన వచ్చి ఇక్కడ దిగారు. ఇద్దరు దిగి ఆవిడ లక్ష్మికి అట్లా రేషన్ తీసుకునే పని ఉన్న వాళ్ళు అనుకుంటే వీడు ఒంటరిగా వస్తూ ఉంది. సుమారు 12:30 గంటల మధ్య సమయంలో ఈ మధ్యలో ఎవరు లేని సమయంలో చూసి కుర్తిని వ్యక్తి ఒక వ్యక్తి ఆమెపై దాడి చేసి ఆమె మెడలో బంగారం నాడడం చేస్తే ఆమె అటకాయించింది. ఆ సందర్భంలో ఆయన దగ్గర ఉన్న ఆయుధంతో ఆమె దాడి చేసి ఆ వస్తువులు లోపల వెళ్ళిపోయినాడు. ఇంకో బంగారం ఒక మొక్క కూడా పడిపోయింది. వినోద్ అని కుర్రాడు మొట్టమొదటిసారిగా చూశాడు. ఆయన చూసి అలా ఓనర్కి చెప్పాడు సునీల్ అన్నారు. ఆయన మరొక ఇద్దరు కలిపి వచ్చి చూసి ఇమీడియట్గా గ్రామస్తులకు సమాచారం ఇస్తే వాళ్ళందరూ వచ్చారు. మేము ఇమీడియట్గా స్పాట్లు అన్నీ టూరిస్ట్ టీం కూడా తెప్పిస్తున్నాం. టూరిస్ట్ టీం ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి పరిశీలించి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ముద్దాయింటి ఎవరి ఈ నేరంలో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిని అరెస్ట్ చేసి దానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు.